మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు గత 48 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్షల శిబిరానికి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ దీక్ష శిబిరానికి చేరుకుని తన పూర్తి మద్దతును తెలియజేశారు. అన్ని అర్హతలు ఉన్న రామన్నపేటను వెంటనే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, ఒకవేళ చేయనట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వారు పేర్కొన్నారు. రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఈ నెల 17వ తేదీన రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2000 మందితో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని, రామన్నపేటను రెవెన్యూ డివిజన్గా సాధించేంత వరకు తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, పోచమ్మల అశ్విన్ శ్రీనివాస్ వెంకటి, కౌన్సిలర్ బొర్ర అనిల్ కుమార్, రామన్నపేట జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రజల గెలుపు, ఇది యావత్ భారతదేశం సెక్యులరిజం ఒక గెలుపు. ఆకుల మీకులు కాకుండా సెక్యులరిజం అంటేనే అందరు కలిసిగానే సెక్యులరిజం అంటారు. వీళ్ళు ఒక ప్రధానమంత్రిగా మరి ఆయనే మతాన్ని ఎంత రెచ్చగొట్టి ప్రయత్నం చేసినా విఫలం అయిపోయాడు. అమిత్ షా ఎంత రెచ్చగొట్టి 4% ముస్లిం రిజర్వేషన్తో సమాప్తరావు అన్నాడు. నేనన్నా నీ బాబ్యతర సమాప్త నై కర్ సక్తా అని ఛాలెంజ్ చేసినా నేను. ఇది సుప్రీంకోర్టుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేస్తా అన్నాను. మరి మన సుప్రీంకోర్టు 3 జడ్జెస్ కూడా అన్నారు అమిత్ షా బజార్లో రోడ్డు మీద కోర్టులో నడుస్తున్న కేసుల మీద ఒపీనియన్ ఇవ్వకూడదు అని కూడా ఆయనను నిలదీసడం జరిగింది. అలాగే ఈరోజు ఒక విక్టరీ కర్ణాటక ప్రజలది, భారతదేశ సెక్యులర్ ప్రజలది ఒక గెలుపు.